హాయ్ ఫ్రెండ్స్, మీకు కుంట్లూరు రోడ్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్కి చూపిస్తానని చెప్పాను నేను. హైదరాబాద్ నుంచి ఇదే రూట్లో కుంట్లూరు రోడ్ అంటారనమాట, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్డు. ఇదే రోడ్లోనే ముందుకు వస్తున్నాను. ఇక్కడ అంతా కూడా చూడండి, ఎంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయో. ఇక్కడ ఒక భారత్ పెట్రోలియం బంక్ అని చెప్పుకుంటా, బంక్ ఎదురుగుండా ఉన్నటువంటి అందులో చాలా చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు పడ్డాయండి. చూడండి ఎంత పెద్ద రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అయిపోయిందో, ఇది పెద్ద రెసిడెన్షియల్ ఏరియా అయిపోయింది ఇది. ఇవన్నీ కూడా అక్కడ అంతా కూడా అపార్ట్మెంట్సే ఉన్నాయి. ఇలా ముందుకెళ్ళిపోయినట్టు మనకు హైదరాబాద్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వస్తుందండి. ఈ రోడ్డుకి బస్ కవరేజ్ ఎక్కువ ఉంది, తర్వాత ఆటోస్ కవరేజ్ ఎక్కువ ఉంది, ప్లస్ మనకి హైవేకి దగ్గరగా ఉండడం వల్ల చాలా శరవేగంగానే విసులు చెందడం జరిగిందండి. ఇందాక నేను మీకు చూపించాను ఫస్ట్ వీడియోలో ఎన్ని పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ అనేవి ఉన్నాయో. చూసారండి అపార్ట్మెంట్స్ అన్నీ కూడా, ఇంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కుండ్లూరు రోడ్లో. కరెక్ట్గా ఇదే రోడ్లో ఒక 10 అడుగుల దూరం కానీ వెళ్ళినట్లయితే మనకి హైదరాబాద్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉంటుందండి. అది దాటంగానే ఇంకొక 10 అడుగుల దూరంలో మనకి మదర్ డైరీ అనేది కనిపిస్తుంది మనకి. అయితే నేను ఇక్కడ రోడ్ కొంచెం డైవర్ట్ అవుతున్నానండి, ఎందుకంటే ఇక్కడ నేను ఈ సందర్భంలో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ చూపించాలి కాబట్టి కొంత నేను డైవర్ట్ అవుతున్నానండి. రోడ్ ఇది, ఈ రోడ్ నుంచి హైదరాబాద్ గవర్నమెంట్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ నేను బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తాను మీకు. ఈ దారిలోకి నేను వచ్చాను, కొంచెం డైవర్ట్ అయ్యాను. ఈ రోడ్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ ఏమి ఉన్నాయో మీకు ఇప్పుడే చూపిస్తాను. ఇదే రోడ్లో మనకి మోడీ ప్యారడైజ్ అని చెప్పి కూడా ఉందన్నమాట, అది కూడా చూసేద్దాం ఒకసారి. ఇదే దారిలో మనకు ఒకటి కృష్ణ మందిరం అని చెప్పుకోవటం ఉందండి. ఇది దాటుకొని కొంచెం ముందుకెళ్తున్నాను. ముందుకెళ్తే ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్లు ఇవన్నీ ఉన్నాయి. ఇది దాటి మనం కొంచెం ముందుకెళ్తున్నట్లయితే మనకి చాలా బోర్డ్స్ కనబడుతున్నాయి, హౌస్ ఫర్ సేల్ అని, తర్వాత ఫ్లాట్స్ ఫర్ సేల్ అని చెప్పి ఇవన్నీ కూడా. సో అంటే ఇదే రోడ్లో రియల్ ఎస్టేట్ అనేది, అంటే అపార్ట్మెంట్స్ అనేది పర్టికులర్గా రియల్ ఎస్టేట్కి ఎన్నే ఉందండి, ఎక్కడైనా సరే డెవలప్ అయ్యి ఉంది. కాకపోతే ఏంటంటే అపార్ట్మెంట్స్ అనేవి ఇదే రోడ్లు ఎక్కువ ఉన్నట్టునే నేను చూపిస్తాను మీకు ఇప్పుడే. ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ పక్కన ఉన్నటువంటి ఈ భవనాలన్నీ కూడా హైదరాబాద్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అండి. అక్కడే మదర్ డైరీ వారిది ఒక స్తంభం కనిపిస్తుంది నార్మల్ అని చెప్పి. చూడండి కనిపించింది దూరంగా, చూడండి. ఇప్పుడు హైదరాబాద్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బ్యాక్ సైడ్ చూపిస్తానండి నేను. ఆ ముందు నుంచి వెళ్తే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వచ్చేది. కాకపోతే ఏంటంటే నేను ఇక్కడ ఈ మోడీ బిల్డర్స్ అని చెప్పి ఒక 2x3 బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట. అదే కాదు, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ అన్నీ కూడా మీకు చూపించడం నేను వస్తున్నాను కాబట్టి రోడ్డు కొంచెం నేను డైవర్ట్ అయ్యాను. జస్ట్ అటు వెళ్ళేది ఇటువైపు వచ్చాను అంతే, బ్యాక్ సైడ్ కృష్ణ మందిరం వైపు. చూద్దాం ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ గురించి కూడా మీకు ఎంబడే తెలియజేస్తాను. ఇది హైదరాబాద్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బ్యాక్ సైడ్ అండి. ఇదంతా కూడా ఆ దూరం నుంచి కనిపిస్తున్న చూసారండి, అదే మోడీ బిల్డర్స్ అండి. సో అక్కడ ఏ రేట్లో మనకి ఫ్లాట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయో చూద్దాం. ఎవరైనా అధికారులు దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నట్టయితే వాళ్ళని అడిగి రేట్లు కూడా తెలుసుకుందాం. ఇదంతా కూడా హైదరాబాద్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్కి బ్యాక్ సైడ్ పార్ట్ అండి. ఇదంతా కూడా చక్కటి అతి పెద్ద కళాశాల. సో ఇదే దారిలో మనకి మోడీ బిల్డర్స్ కనబడుతున్నాయి. ఇంకా అనేకమైనటువంటి అపార్ట్మెంట్స్ కూడా మనకు కనబడుతున్నాయి. ఇక్కడ కొన్ని అపార్ట్మెంట్ ఇంకా నిర్మాణంలో ఉన్నాయి, కొన్ని పూర్తయినాయి. ఆల్రెడీ ఎంతోమంది ఇక్కడ నివసిస్తున్నారు. ఈ మోడీ బిల్డర్స్కి వెళ్ళే దారి ఉన్నటువంటి ఈ సిమెంట్ రోడ్లో మ్యాక్సిమం భాగాన్ని కూడా ఈ మోడీ బిల్డర్స్ వారే నిర్మించారని చెప్పి తెలుస్తుంది. ఇది హైదరాబాద్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల కనిపిస్తుందండి బోర్డు అక్కడ, హైదరాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అని చెప్పి. చూడండి హైదరాబాద్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, దాని దగ్గర ఉన్నటువంటి గ్రౌండ్ అండి ఇది. సో దీని చుట్టుపక్కలే మనకు అపార్ట్మెంట్స్ అనేవి ఉన్నాయి. ఇది హైదరాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అండి, దాని బ్యాక్ సైడ్ది. ఇదే దారిలో గాయత్రి హోమ్స్ అని చెప్పి ఒక పెద్ద అపార్ట్మెంట్ కూడా నిర్మించారు. మనకి దూరం నుంచే మోడీ బిల్డర్స్ వారి నిర్మాణాలు మనకు కనబడుతున్నాయి. దీంట్లో ఎన్ని బ్లాక్స్ ఉన్నాయో కానీ బ్లాక్ ఏ కనబడుతుంది, బ్లాక్ బి కనబడుతుంది, బ్లాక్ సి కనబడుతుంది, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ కూడా ఉందేమో, వాళ్ళని అడిగి తెలుసుకుందాం మనం. సో మధ్యతరగతి వారికి అందుబాటులో ఉన్న విధంగా మనకి అపార్ట్మెంట్స్ అనేవి కనబడుతున్నాయి. చూసేద్దామండి. అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చాను నేను, జస్ట్ ఇది హైదరాబాద్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్కి బ్యాక్ సైడే ఉన్నానండి నేను.